మండలం బ్రహ్మపురి గ్రామ పాఠశాలలో విద్యార్థుల పట్ల కుల వివక్షకు కారణమైన డీఈఓ ఎంఈఓలను సస్పెండ్ చేయాలని పీడిఎస్యు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీడిఎస్యు జిల్లా అధ్యక్షుడు బి సిద్ధు మాట్లాడుతూ, రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామ పాఠశాలలో విద్యార్థుల పట్ల కుల వివక్ష వాస్తవమే అని అన్నారు. భారత రాజ్యాంగం విద్యా హక్కు చట్టం ప్రకారం పేద ధనిక కుల మత వ్యత్యాసం చూపరాదని, కుల వివక్ష వెలివేయడాలు అవమానించడాలు సాంఘిక నేరం అవుతుందని అన్నారు. బ్రహ్మపురి గ్రామంలో 52 మంది విద్యార్థులు తెలుగు ఇంగ్లీష్ మోడల్ స్కూల్లో 1 నుండి 5వ తరగతి వరకు పేద అగ్నికుల క్షత్రియులు 26 మంది చదువుతున్నారని, బ్రహ్మపురి మూలపాక ప్రాథమిక పాఠశాలలో 26 మంది అగ్రవర్ణ విద్యార్థులు చదువుతున్నారు. ఈ కుల వివక్షకు ప్రధాన కారణం జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ మరియు గంగవరం మండల విద్యాశాఖ అధికారులు బాధ్యత వహించాలని కోరారు. కుల వివక్ష సమస్యను పక్కదారి పట్టించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. భోజనం పెట్టే చోట, చదువు చెప్పే చోట అగ్నికుల క్షత్రియులు విద్యార్థుల పట్ల అధికారులు వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. 4 కులాల విద్యార్థులు 26 మంది అగ్నికుల క్షత్రియ విద్యార్థులను వెలివేశారని, దీనికి జిల్లా విద్యాశాఖ అధికారులను మండల విద్యాశాఖ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల నాయకులు ఏ కృష్ణ, కటే సుబ్రహ్మణ్యం, పి ఈశ్వర్, యేసు, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే అగ్రికుల క్షేత్రంలో విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థుల్ని ఇక్కడ ఎంఈఓ డిఓలు స్థాయి అధికారులు ఉన్నత అధికారులైన యువకు గురి చేస్తున్నారు. ఎందువల్ల అంటే అగ్రవర్ణాలు ఒక పాఠశాల, అదేవిధంగా చిత్ర కులాలకి ఎవరైతే ఉన్నారో అగ్నికుల క్షేత్రులకు ఒక పాఠశాల ఏర్పాటు చేసి ఇక్కడ రాజ్యాంగం ఏది కల్పించిందో అంతరానితరం నిషేధం అంటే ఇక్కడ అంతరానితరం అధికారులు పాటిస్తున్నారు. కాబట్టి డిఓని ఎంఈఓని అన్నీ సస్పెండ్ చేయాలా, విద్యార్థులందరికీ ఐక్య పాఠశాల ఏర్పాటు చేయాలా, లేని పక్షంలో పెద్ద ఎత్తున పీడిఎస్గా మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. ఎందువల్ల అంటే శాస్త్ర సాంకేతిక పెరిగే అయినా కానీ ప్రభుత్వాలేదు, ఎస్సీల పట్ల, బీసీల పట్ల, క్షత్రియుల పట్ల నేటి కూడా కులవిక్ష కొనసాగుతుంది. దానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి పిల్లల పట్ల పొరంగా వాళ్ళు 2 వర్గాలకు విభజించారు, 2 పాఠశాలకు విభజించారు, ఇంతకంటే దుర్మార్గం ఎక్కర్లేదు. అందుకని ఎంఈఓ డిఓని ఎన్నే సస్పెండ్ చేయాలా. విశ్వ చైతన్య శక్తి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో దనమ్మగుడి లాల్ బహదూర్ శాస్త్రి బాలికల ఉన్నత పాఠశాలలో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలపై ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో విద్యార్థులకు ప్రస్తుతం ప్రమాదకరంగా మారిన విష జ్వరాల యొక్క లక్షణాలు మరియు వాటి నివారణ చర్యలు, పాటించవలసిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రామచంద్రాపురం పట్టణంలో ఉన్న అన్ని పాఠశాలల్లో ఈ ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా తమ ట్రస్ట్ పనిచేస్తుందని సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు తొగరమూర్తి, ట్రస్ట్ సభ్యులు విజయ్, వెంకట రామానాయుడు, సుధా శ్రీనివాస్, భవాని, సాయిరాజ్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలు విశ్వ చైతన్య సంస్థ పెద్దలు విజయ్ గారు వారి మిత్ర బృందం అందరూ కలిసి ఏర్పాటు చేసిన సమావేశం చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే చెప్పిన మాట అంతేరా అందరే కదా, మన ఆరోగ్యం మన చేతిలో మన శుభ్రంగా ఉంటే మన పక్కవాళ్ళు కూడా శుభ్రంగా ఉంటే మన సమాజం అంతా కూడా ఆరోగ్యవంతమైన సమాజం ఉంటుంది. ఇక ఈ డెంగ్యూ జ్వరాలు ఎందుకు ఈ మధ్యకాలంలో వచ్చి ఉకారణ సంవత్సరం 100 సంవత్సరం ఎంతోమంది వైరస్లో చనిపోయారు. ఈ మధ్యలో డెంగ్యూ జ్వరాలు ఎంతోమంది చనిపోయారు, కలిసి వ్యాధి చనిపోయారు చనిపోయారు. ఈరోజు కూడా చనిపోయిన చాలామంది డెంగ్యూ జ్వరాలు మీరు కూడా ఈ దోమ కాటు వల్ల వేసిన వల్ల చావు వస్తుంది ముఖ్యమంత్రి. మన జిల్లాలో చాలా ఎక్కువగా సృష్టిలో కుక్కలు అత్యంత నమ్మకం గల జంతువు. మన దేశంలో శునకాలను కాల భైరవులని పేరుతో దైవంగా చూస్తారు. అటువంటి ఈ జీవుల పట్ల పెదపొడి మండల అధికారుల నిర్లక్ష్య వైఖరిపై జంతు ప్రేమికులు, పలు ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెదపుడి మండలంలో వీధి కుక్కల అంటు వ్యాధులపై టీవీ 7 అందిస్తున్న ప్రత్యేక కథనం. పెదపుడి గ్రామంలో ఏ వీధికి వెళ్లినా రోగానికి గురైన కుక్కలు దర్శనమిస్తున్నాయి. ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా ఒక ప్రక్క విజృంభిస్తుంటే మరో ప్రక్క వీధి కుక్కలకు వైరస్ కారణంగా అంటు వ్యాధులు రావడంపై ప్రజలు భయాందోళన చెందుతున్నారు. చలికి తడుస్తూ ఎండకు ఎండుతూ రోడ్లపై తిరిగే వీధి కుక్కలను చూస్తే ఓ ప్రక్క జాలేస్తుండగా మరో పక్క భయాందోళన చెందుతున్నారు. అయితే రోడ్లపై తిరిగే కుక్కలను చూసి వీలైతే ఓ బిస్కెట్ వేస్తారు, లేదంటే జాలిపడి అక్కడి నుండి వెళ్లిపోతారు. వీధి కుక్కల సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సాక్షాత్తు దేశ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును సైతం అధికారులు బేఖాతరు చేస్తున్నారని పలువురు జంతు ప్రేమికులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జంతు సంరక్షణకు సచివాలయాల్లో వెటర్నరీ అసిస్టెంట్లను నియమించినప్పటికీ క్షేత్రస్థాయిలో సంరక్షణ జరగడం లేదన్నారు. ఇప్పటికైనా జంతు సంరక్షణ అధికారులు వీధి కుక్కలకు ప్రత్యేకంగా వైద్యం అందించి సంరక్షించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు శ్రద్ధ చూపిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. పెదపుడి మండలంలో పలు గ్రామాల్లో కుక్కలకి వైరస్ సోకి వాటికి పుండ్లు పడి దానికి రసి కారుతూ చాలా వికృతంగా కుక్కలు భయంకరంగా ఉంటా ఉన్నాయి. అవి జనాల్లో సంచరిస్తూ ఉన్నాయి. వాటి వల్ల ప్రజలకి ఇబ్బంది అవుతుందేమని చెప్పేసి ప్రజలు ఆందోళన గురవుతూ ఉన్నారు. ఆ కుక్కల ద్వారా ఆ వైరస్ ఏదైతే ఉందో అది మనుషులకి వ్యాప్తి చెందుతుందేమని చెప్పేసి ప్రజలు ఆందోళన పడుతూ ఉన్నారు. అలాగే ఆ వైరస్ సోకినటువంటి కుక్కలు కరిస్తే ఏమైనా ప్రమాదాలు జరుగుతుందేమో అనేటువంటి ఆందోళనలో ప్రజలు ఉన్నారు. ఈ యొక్క ప్రజల యొక్క ఆందోళనలకు మరి భరోసా ఇవ్వాల్సిన అవసరం మరి యొక్క అధికారులపైన ఉంది. ఈ యొక్క కుక్కల సమస్య మీద స్థానిక పంచాయతీ సెక్రటరీలు స్థానిక అధికారులు దీన్ని మరి పట్టించుకుని వాటిని పరిష్కరించవలసిన అవసరం ఉంది, కానీ ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. మరి ఎప్పటికైనా కానీ మరి ఈ యొక్క మండల ఉన్నతాధికారులు సంబంధిత అధికారులు దీన్ని దృష్టిలో తీసుకుని జోక్యం చేసుకుని మరి ఈ యొక్క పశువుల డాక్టర్ల ద్వారా ఈ యొక్క వైరస్ నుంచి మరి కుక్కల్ని పరిరక్షించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజకీయ లబ్ధి కోసమో లేదా కుల రాజకీయం కోసమో పులే కాలనీ వాసుల జీవితాలను బలి చేయొద్దంటూ కాకినాడ పులే కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేశారు. కాకినాడ నగరం పులే కాలనీ వాసులు మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వంలో మమ్మల్ని బురదలోకి తోసేసిన పరిస్థితి ఉంది, అప్పుడు కనిపించని వారికి ఇప్పుడు ఎలా కనిపిస్తున్నామంటూ నిరసనలు వెళ్లగక్కారు. ఇప్పటికే కొంతమంది వారి లబ్ధి కోసం పులే కాలనీ వాసులను వాడుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుపేదల కోసం ఎలా ఆలోచిస్తున్నారో, కాకినాడలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా నిరుపేదల సమస్యలను తీర్చడంలో ముందుంటారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా అధికారం చేపట్టినప్పటి నుండి తమ కాలనీ అసలు బురదలో జీవించే మా కోసం రోడ్లను, విద్యుత్ దీపాలను, ఇంటికి కరెంటును అందించిన మహోన్నత వ్యక్తి అని, అటువంటి వ్యక్తి మా కాలనీకి ఎవరు పేరు పెట్టినా దానికి మేము అంగీకరిస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే గారు వచ్చాక మాకు అన్ని సౌకర్యాలు కలిగజేశారండి. సిమెంట్ రోడ్లు పడ్డాయి మాకు, వాటర్ కూడా ప్రాబ్లం లేదు. ఏదైనా జరగాలంటే పాపం వచ్చి అన్నీ చూసుకుంటున్నారు. చూసుకున్న తర్వాత మా ఇక్కడే ఉంటున్నాం కదా, మా గురించి ఆయన చాలా ఆలోచించారు. మాకు ఆయనే కావాలి, ఆయన ద్వారాగా మాకు పట్టాలు వస్తాయి. మీరు ఆయన ఏ పేరు పెట్టుకున్నా మాకు ఆమోదే. కొనమడ కొండబాబు గారు సిటీ ప్లానింగ్ కాడ పాకలో ఉంటే పాకలు అంటుకుపోతే ఒక వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వలేదండి. అక్కడ నుంచి తొలగించి ఇక్కడికి ఇక్కడ కూడా రోడ్లు కన్నా కేటాయించేసి అలా వదిలేతే ఆ బుడతలోనే ఉండి ఇప్పుడు దాకా ఉండి ఇప్పుడు తెలుగు ఇస్తారు. పార్టీ వచ్చిన తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారు తీసుకెళ్లి హైకమాండ్లోకి మాకు రోడ్లు వేసాడు, కులా
కొనా పైప్ వేసాడు, మాకు ఒక వాటర్ వస్తుంది, కరెంట్ వచ్చింది, కరెంట్ టీట్ లైన్ వేస్తారు, బాత్రూములు ఇస్తా అంటారు, బట్టలు ఇస్తా అంటారు. ఈ లోపల నేనున్నానన్న ధైర్యం మాకు భరోసా ఇచ్చాడండి. భరోసా ఇచ్చిన తర్వాతనో ఇప్పుడు పేరు పెట్టేటప్పుడు వీళ్ళకి ఇబ్బంది ఏంటో తెలియట్లేదు. అది ఎవరో తెలియదు మాకు, ఎవరెవరో వస్తున్నారో పెట్టుకుంటున్నారో వెళ్ళిపోతున్నారో ఇడే తీసుకోండి. వాళ్ళ మాటలు ఎవరు దయచేసి తీసుకోకుండా మీరు ఏది చేస్తారో మాకు వచ్చేసి దయచేసి పట్టాలు ఇప్పించమని చంద్రశేఖర్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. మేము బతుకున్నంత వరకు ఆయన వెనకాల అనుసరుల కింద బతుకుతాం మేము. కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందేందుకు టీనేజర్లు తప్పక వ్యాక్సిన్ వేయించుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణకర్ కోరారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీనేజర్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా కాకినాడ శ్రీ చైతన్య గర్ల్స్ జూనియర్ కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా ఉండేందుకు 4వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం కాకినాడలో విజయవంతంగా విద్యార్థిని విద్యార్థులకు వ్యాక్సిన్ అందజేయడం జరిగిందన్నారు. ప్రతి సెంటర్ వద్ద ఒక మెడికల్ ఆఫీసర్, 3 ఏఎన్ఎంలు ఉంటారని, వ్యాక్సిన్ పొందిన వారిని 15 నుంచి 30 నిమిషాల వరకు రిజర్వ్ రూమ్ లో ఉంచడం జరుగుతుందన్నారు. ఆ సమయంలో ఎటువంటి రియాక్షన్ ఉన్నా తెలుస్తుందని, అటువంటి పరిస్థితుల కోసం ప్రతి సెంటర్ వద్ద ఏఈఎఫ్ఐ కిట్ ను, 108 వాహనాన్ని సిద్ధంగా ఉంచామని వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎటువంటి అనుమానాలకు తావివ్వకుండా విద్యార్థులకు వ్యాక్సిన్ ఇప్పించేందుకు ముందుకు రావాలని, రానున్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని, జాగ్రత్తలు పాటించి మాస్కులను, శానిటైజర్లను వాడుతూ పండుగలను కుటుంబ సభ్యులతో గడుపుతూ జరుపుకోవాలని అన్నారు. 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపు బాల బాలికలు వ్యాక్సిన్ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మీరు అలాగే నమస్కారం. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశం ప్రకారమే మనం 15 ఏజ్ పైన, అంటే 15 వయసం పైన ఉన్న స్టూడెంట్స్కి, అంటే అందరికీ, పిల్లలకి అందరికీ మనం చేస్తున్నాము. 15 ఇయర్స్ టు 18 ఇయర్స్ ఈరోజు మనం ఈ శ్రీ చైతన్య గర్ల్స్ జూనియర్ కాలేజ్కి రావడం జరిగింది. దాదాపు కాకినాడ అన్ని చూస్తే, కాకినాడ అర్బన్ ఏరియా చూస్తే ఒక 21,000 ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నారు. చాలామంది వ్యాక్సినేషన్ చేస్తున్నారు, ప్రాబ్లం ఏం రావట్లేదు. బట్ కానీ కొంతమంది పేరెంట్స్ దగ్గర ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి, సరిగా చేస్తున్నారా లేదా. కాబట్టి ఇది చూడడానికి ప్రతిరోజు మన స్పెషల్ ఆఫీసర్స్ కానీ, నేను కానీ ఇలాంటి సెంటర్స్ మనం తిరుగుతున్నాము. ఈ సెంటర్ దగ్గర, అంటే కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ఒక కాలేజ్కి పెట్టిన తర్వాత అక్కడ ఒక మెడికల్ ఆఫీసర్, ఆ మెడికల్ ఆఫీసర్తో పాటు 2-3 ఏఎన్ఎంస్ కూడా మనం అక్కడ పెట్టినాము. వ్యాక్సినేషన్ అయిన తర్వాత ఒక అబ్జర్వేషన్ రూమ్ మనం ఏర్పాటు చేసాము. ఆ అబ్జర్వేషన్ రూమ్లో ఒక 15 to 20 మినిట్స్ మా అయితే ఒక అరగంట స్టూడెంట్స్ అక్కడ వ్యాక్సినేషన్ తీసుకుని అక్కడ అబ్జర్వేషన్లో ఉంటారు. ప్రతి ఒక్క వ్యాక్సినేషన్ సెంటర్కి ఒక మనం ఏఈఎఫ్ఐ కిట్, అంటే ఒకవేళ అడ్వర్స్ రియాక్షన్ వస్తే ఆ కిట్ కూడా మనం అక్కడికైనా ఇవ్వడం జరిగింది. దీంతోపాటు 108 అంబులెన్స్ కూడా మనం జీజీహెచ్ దగ్గర మనం స్టాండ్ బైలో మనం పెట్టాము. సో కాబట్టి ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ అంబులెన్స్ కూడా ఇమీడియట్లీ ఆ సీవీసీ, అంటే కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర వెళ్ళి ఆ స్టూడెంట్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి పేరెంట్స్ నుంచి ఎటువంటి డౌట్స్ అంటే ఉండకూడదు. మీరు దయచేసి మీ పిల్లలకి ఈ వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర, అంటే ఇన్స్టిట్యూట్కి పంపించి వ్యాక్సినేషన్ తీసుకోమని చెప్పండి. మనకి కొత్త వేరియంట్ ఒమిక్రాన్, అంటే మహారాష్ట్ర తర్వాత బెంగళూర్ తర్వాత ఢిల్లీ అలాంటి ప్రదేశాల్లో చాలా విపరీతంగా కోవిడ్ ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి వ్యాక్సినేషనే ఒకటే మార్గం. దీంతోపాటు కోవిడ్ ప్రికాషన్స్, అంటే మాస్క్ కానీ, సోషల్ డిస్టెన్సింగ్, తర్వాత హ్యాండ్ శానిటైజర్, హ్యాండ్ వాష్ మీరు అప్పుడప్పుడు చేయాలి. అదే నన్ను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఇప్పుడు పండగ వస్తుంది, పొంగల్ టైంలో మీరు ఉన్న వరకు మీ ఇంట్లోనే మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు ఫెస్టివల్ ఈ సెలబ్రేట్ చేస్తే చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ బయట రాకుండా, ఎక్కువ పబ్లిక్ గ్యాదరింగ్, లార్జ్ గ్యాదరింగ్ దగ్గర వెళ్లకుండా చూస్తే ఈ స్ప్రెడ్ మనం చాలా వరకు తగ్గించవచ్చు. థ్యాంక్ యూ. కాకినాడ పార్లమెంట్ పరిధిలో గల 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఏఐసీసీ, పిసిసి ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఆ పార్టీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ చిలుకోటి పాండురంగారావు తెలిపారు.
కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ పాండురంగారావు అధ్యక్షతన కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు నులుకుర్తి వెంకటేశ్వరరావులు పలువురికి పార్టీ సభ్యత్వాలను అందజేశారు. అలాగే రాష్ట్ర పీసీసీ కమిటీలో నియమితులైన అనూష, ఆకుల వెంకటరమణులకు నియామక పత్రాలను కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ చిలుకోటి పాండురంగారావు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చిలుకోటి పాండురంగారావు పీసీసీ ప్రధాన కార్యదర్శి నులుకుర్తి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ఏఐసీసీ ఇచ్చిన ఆదేశాల మేరకు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్టీ సభ్యత్వాలను నమోదు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో, ఇక ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తాదో ప్రజలకు వివరిస్తూ పార్టీ బలోపేతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ కోళ్ల ప్రసాద్ వర్మ, నగర అధ్యక్షులు దాట్ల గాంధీరాజు, జార్జిపోయిడు వెంకటేష్ నాయుడు, కుక్కల పోతిరాజు, తుమ్ము నోకరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఇది మామూలుగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం వారు నిర్ణయించినప్పుడు ఈ కార్యక్రమం దేశమంతా జరుగుతుంది. పార్టీలో పార్టీని బలోపేతం చేయడానికి అటు నాయకులు కానీ, గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కానీ, నియోజకవర్గ నాయకులు కానీ కాంగ్రెస్ అభిమానం చేత గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇప్పుడు పార్టీలు ఏం చేస్తున్నారు అనే విధానం చెప్పి ఆకర్షితులై ఈనాడు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దేశమంతా అందులో భాగంగా ఈనాడు కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో కాకినాడలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని పెద్దల ద్వారా మనం మొదలుపెట్టడం జరుగుతుంది. దీన్ని అందరూ కూడా పాటించి కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది, ఇప్పుడు ఏం చేయాలనుకుంటుందో చెప్పి ఈ సభ్యత్వ కార్యక్రమంలో అందరూ పాల్గొనుకోవాలని మనసా మధ్య ఈ యొక్క వేదిక మీద ఉన్న వాళ్ళకి, గత ముందు ఉన్న వాళ్ళకి అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. ఏఐసీసీ మరియు పీసీసీ ఆదేశాల మేరకు వేళ కాంగ్రెస్ అధ్యక్షులు డీసీసీ అధ్యక్షులు పాండురంగారావు చేతుల మీద సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగా దాని 7 పార్లమెంట్లో, కాకినాడ పార్లమెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా సభ్యత్వ నమోదు పుస్తకాలు ఇవ్వడం జరిగింది. మరి వారు చెప్పినట్లుగా మేము త్వరలో వీటిని పూర్తి చేసి ఇస్తామని తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ని బలోపేతం చేయడానికి ఒకటి సభ్యత్వ నమోదు, రెండవది పార్టీ నిర్మాణం. పార్టీ నిర్మాణంలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీస్ 4 కూడా 4 స్తంభాలు అంటే స్తంభం ఏ స్తంభం వీధిలో ఉన్నా ఆ బిల్డింగ్ కూలిపోతుంది. ఇటువంటి పరిస్థితిలో ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీస్ అండదండలో ఉన్నారు. వారి యొక్క ఆశయాల మేరకే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ మధ్యన ఈ వర్గాలు ఎస్సీ బీసీ ఎస్టీ అండ్ మైనార్టీస్ వర్గాలు కొంత దూరం అవడం వలన కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. ఇటువంటి కష్టకాలంలో ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు చాలామంది రావడం జరిగింది. వారందరూ కూడా నా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు, ఆదాబోధనలు చేస్తారు. మరి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లాలోని, ప్రతి పార్లమెంట్ జిల్లాలోని కూడా బీసీ సంబంధించి, జిల్లాకు సంబంధించి జిల్లా చైర్మన్ను, సిటీ సంబంధించి సిటీ చైర్మన్ను, అలాగే స్టేట్లో కన్వీనర్స్, వైస్ చైర్మన్ కూడా ఇటు జరుగుతుంది. దీనిలో భాగంగానే మన తూర్పుగోదావరి జిల్లాలో నాగేంద్ర సాయి కుమార్ అని ఆయనకేమో వైస్ చైర్మన్ కింద, అనూష గారికి అలాగే రమణ గారికి కూడా కన్వీనర్ల కింద వేళ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా మన డీసీ అధ్యక్షులు పౌండ్రంగారు చేస్తున్నట్టుగా వారికి అందజేయాలని చెప్పి కోరుతున్నాను. కాకినాడ దంటుకళ క్షేత్రంలో ఈ నెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడ మరియు అప్పాజోసుల విష్ణుగొట్ల కాంధాలం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో
సాహితీ సాంస్కృతిక సదస్సులు నిర్వహించనున్నట్లు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. కాకినాడ దంటు కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్లబ్ అధ్యక్షుడు దంటు భాస్కర్ రావు, మంజునూరి విశ్వేశ్వరరావు, ఫౌండేషన్ సభ్యులు అంబటి మురళీకృష్ణ, అప్పా జోసిల సత్యనారాయణ, కందాలం రామానుజాచార్యులు వివరాలను వెల్లడించారు. ఫౌండేషన్ 29వ వార్షికోత్సవం సందర్భంగా దంటు కళాక్షేత్రంలో ఈ నెల 6, 7, 8, 9 తేదీలలో విశిష్ట పురస్కారాలు, సాహితీ సాంస్కృతిక సదస్సులు, కథా నాటిక పోటీలు జరుగుతాయని ప్రకటించారు. 6న కమనీయం పాసం పోటీ నాటిక దర్శనం, 7న పుస్తకావిష్కరణ సభ, సరిలేరు నీకెవరు పురస్కార సభ, రాత్రి పయనం, 5/10 నాటిక ప్రదర్శన, 8న విశిష్ట సాహితీమూర్తి జీవితకాల సాధన పురస్కార సభ, రాత్రి ఆట, వృద్ధోపనిషత్ నాటికలు, 9న ప్రతిభామూర్తి పురస్కార ప్రదానం. ప్రతిరోజు నూతన పుస్తకావిష్కరణలు ఉంటాయని తెలిపారు. తెలుగు సాహిత్యం, సాంస్కృతి, సాంప్రదాయాలను గుర్తు చేసే విధంగా సాహిత్యాభిమానుల చర్చలు ఉంటాయన్నారు. కళాభిమానులు, సాహిత్యాభిమానులు పాల్గొని విజయవంతం చేయాలి. జో విభో కందాలం ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడ సంయుక్త నిర్వహణలో అజో విభో కందాలం ఫౌండేషన్ విశిష్ట పురస్కారాలు, సాహితీ సాంస్కృతిక సదస్సులు, కథా నాటిక పోటీలు ఈ నెల 6, 7, 8, 9 తేదీల్లో ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ దంటు కళాక్షేత్రంలో జరుగుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఈ యొక్క కార్యక్రమం మన కాకినాడలో జరగడం అన్నది నిజంగా కాకినాడ వాసులు అందరి అదృష్టంగా మనం భావించవచ్చు. ఈ యొక్క ఈ పోటీలు నిర్వహించడంలో ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా మీ కమిటీ మెంబర్తో అజో కమిటీ మెంబర్తో మేము కోఆపరేట్ చేసుకుంటూ ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా టైంకి అన్న మాట ప్రకారం అన్న టైం ప్రకారం అన్ని నాటికలు అన్ని పురస్కారాలు సమయానుకూలంగా మేము నిర్వహించడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం మాకు ఇచ్చి మా ఎంగమెంట్ సాహిబీ క్లబ్లో మీరు నిర్వహిస్తున్న ఈ పురస్కారాలు, ఈ సాహితీ సాంస్కృతిక సదస్సులు, కథా నాటక పోటీలు ఇక్కడ జరుగుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తూ నేను సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. ఏడాది జనవరి మొదటి గురువారం తెలుగు రాష్ట్రాల్లో అనేక పట్టణాల్లో గత 28 సంవత్సరాలుగా అప్పజోసుల విష్ణుపట్ల కందాళం ఫౌండేషన్ కార్యకలాపాలు జరుగుతున్నాయి, వార్షిక మహాసభలు జరుగుతాయి. ఆచార్య అప్పజోసుల సత్యనారాయణ గారు, కందాళం రామానుజాచార్య గారు వ్యవస్థాపకులు మనతో పాటు ఉన్నారు. విదేశాల్లో ప్రొఫెసర్లుగా పనిచేస్తూ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషా సేవ చేయడం అనేది ప్రత్యేకత అజో విభో కందాళం ఫౌండేషన్. ఇంకా అనేక ఈ కార్యక్రమాల్లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మొట్టమొదటి 17 ఏళ్ల తర్వాత తిరిగి కాకినాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, దంటు సూర్యారావు గారు ఆ రోజుల్లో ఈ కార్యక్రమాన్ని 2005లో నిర్వహించడం, తిరిగి మరలా ఇప్పుడు 2022లో దంటు భాస్కర్ గారు ఈ కార్యక్రమాన్ని ఆయన కమిటీ సభ్యులందరూ కూడా ఈ నిర్ణయం తీసుకొని అజో విభో కందాళం ఫౌండేషన్ని కోరడం, ఫౌండేషన్ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు దాకా అప్పజోసుల విష్ణుపట్ల కందాళం ఫౌండేషన్ 28 ఏళ్లుగా ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారాలను అందించడం జరుగుతుంది. ఈ సంపుటం ఇప్పుడు ఈ వార్షికోత్సవం మీరే అనౌన్స్ చేయండి సార్. ఈ వార్షికోత్సవ సభలకు కూడా కథా నాటికల సంపుటం వేయడం జరిగింది. అజో విభో కందాళం ఫౌండేషన్ మనఃపూర్వకంగా మాతో సహకరించిన వారందరి పట్ల కూడా గౌరవభావాన్ని మన్ననను కలిగి ఉంటుందని నిరూపించడానికే మొత్తం వార్షికోత్సవ సభల్ని కీర్తిశేషులు దంటి సూర్యారావు గారికి అంకితం ఇవ్వడం జరిగింది. దంటి సూర్యారావు గారికి అంకితం ఇస్తున్నాం. ఆ అంకిత సభ రేపు ప్రారంభ సభలో చివరి ఘట్టంగా జరుగుతుంది. ప్రారంభ సభలో మొదటి నాటికకు ముందు, సభ సంపూర్ణం కాబోయే ముందు ఆ అంకితోత్సవం. ఆ అంకితానికి ఇప్పుడు ప్రస్తుతం నాకు దంటు భాస్కర్ రావు గారే ఆత్మావై పుత్రనామాసి అన్నట్లుగా దంటు సూర్యారావు గారి స్వరూపమే నాకు ఆయనలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆయన్నే నేను ఆ క్షణంలో ఆ వేదిక మీద దంటు సూర్యారావు గారే ఉన్నట్లు భావించి వారి ఎదురుకుండా వారి చేతులకే ఆ పుస్తకాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇలా మా జాయింట్ సెక్రటరీ గారు చెప్పినట్టు అలాగే అజో విభో కందాళం అప్పజోసుల ఫౌండేషన్ వారి యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ సంయుక్తంగా ఈ ప్రోగ్రామ్ని మేము కండక్ట్ చేస్తున్నాము. ఇది మాకు చాలా ప్రెస్టేజియస్గా తీసుకుంటున్నాము. ఎందుకంటే 2005లో మా నాన్నగారు ఉండగా సూర్యకళా మందిర్లో చేసాము. ఈవెంటు ఈ
ఈ ప్రాంగణంలో జరగాలని చెప్పేసి మా నాన్నగారు చిరకాలు వాంచారు. ఎందుకంటే ఆయనదే కాదు, అలాగే మా సెక్రటరీ సాయి గారు కూడా చాలాసార్లు వాళ్ళతో మీటింగ్ జరిగి చాలాసార్లు మాట్లాడి మా క్లబ్ తయారు కంప్లీట్గా డ్రామా ఈవెంట్కి రెడీగా ఉంది, మీరు ఇక్కడ ఇయర్ చెయ్యాలని చెప్పేసి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అడగడం జరిగింది. అవి కరోనా వలన జరగకపోవడం వలన డిలే అయింది, కానీ మళ్ళీ వారే మా ఆహ్వానంతో వారు వచ్చి మా నాన్నగారి అభిమానంతో మా నాన్నగారి మీద ఉన్న అభిమానంతో దీన్ని ఇక్కడ చెయ్యాలి, అలాగే మా కాకినాడలో ఉన్న సాంస్కృతిక సంస్థలు అందరినీ కలుపుకొని ఇది ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి. మేము మా క్లబ్ నుంచి కూడా మేము ఏ విధంగా చేయాలి అనుకుంటే అది జరిగింది. ఎందుకంటే ఒక నాటగా మన నంది నాటకోత్సవాలు కానీ అలాగే తర్వాత మేము జరుగుతున్న ప్రతి సంవత్సరం ఈ నాటక పోటీలు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని ఈ ప్రోగ్రామ్ కూడా మీ ప్రెస్ వాళ్ళు అలాగే మీడియాకి బయటికి వెళ్ళి జన మన ఈ కార్యక్రమాన్ని ప్రజెంట్ చేసి కొంచెం అందరు జనాలు వచ్చి ఆనందించాలని నేను కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లాలో జూదాలను అరికట్టేందుకు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పోలీస్ అధికారులు సాంప్రదాయ సంక్రాంతి కిరీట వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా SPM రవీంద్రనాథ్ బాబు మరియు MLA పెండెం దొరబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతకు వాలీబాల్, క్రికెట్, షటిల్, కబడ్డీ పోటీలు, మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించామని అన్నారు. ఈసారి ఎలాగైనా కోడి పందాలు, జూదాలు నివారించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ SP అడ్మిన్ కుమార్, కాకినాడ పట్టణ DSP భీమారావు, పిఠాపురం సర్కిల్ పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. సాంప్రదాయ సంక్రాంతి క్రీడోత్సవాలు సందర్భంగా మన జిల్లా SP గారు అయినటువంటి రవీంద్రనాథ్ బాబు గారు ఈ రోజున క్రీడలు, బెట్టింగ్లు ఇలాంటి కాకుండా క్రీడల మీదే ప్రతి ఒక్కరూ ఉండాలి. ఈ పండగ సెలబ్రేషన్స్ కూడా ఆ విధంగా ఉండాలి. కార్యక్రమానికి వచ్చేసిన క్రీడాకారులు, మహిళా పోలీస్ అలాగే నెప్పుర ప్రముఖులు, పిల్లలు అందరికీ నమస్కారం. అలాగనే నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు చాలా చక్కటి కార్యక్రమం మన పిఠాపురం MLA గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రతి కుటుంబం కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. బ్యాకాట, మద్యము అలాగే ఇతర బెట్టింగ్లు ఇటువంటివన్నీ కూడా దూరం చేస్తే ప్రతి కుటుంబం బాగుంటుంది, ఆడవాళ్ళు ఇంటి దగ్గర సుఖంగా ఉంటారు అనే దిశగా ఆలోచన చేసి నిరంతరం ఇప్పటికే ఎన్నో సారా కాసి ఉన్న బట్టీలను కానీ ఎంతో ఈయన వచ్చిన తర్వాత నిరంతరం ఒక ప్రక్రియ ద్వారా ఎక్కడ కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వ్యవస్థ ద్వారా నిరంతరం చేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థకి అలాగే మన SP గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున సంక్రాంతి సంబరాలు క్రీడలను ప్రోత్సహించే విధంగా దృష్టి మార్చి ప్రతి ఒక్కరూ కూడా క్రీడల వైపు మరలి సంక్రాంతి సంబరాలు అందరూ కూడా సంతోషంగా చేసుకునే విధంగా ఈ రోజున పోలీసు వ్యవస్థ ద్వారా ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఇలా జిల్లా వ్యాప్తంగా పెట్టి ఈ రోజున పిఠాపురాన్ని శ్రీకారం చుట్టడం ఇది శుభ పరిణామం. సందర్భంగా మనందరికీ తెలుసు మన గ్రామీణ సంస్కృతిలో భాగంగా సంక్రాంతి సంబరాలు చాలా వేడుక జరుపుకోవడం మనందరికీ అనువైతే
అందులో సంక్రాంతి అంటేనే మనందరికి గుర్తొచ్చేది గ్రామీణ ప్రాంతంలో ఆ గొబ్బెమ్మలు కావచ్చు గంగిరెద్దుల వారు రావడం అలాగనే హరిదాసు రోజు రావడం సో ఈ మధ్య కాలంలో కొంత మనకు మన యొక్క బిజీ యాక్టివిటీ వల్ల కావచ్చు తర్వాత కొంత వారం మన సంస్కృతిని మర్చిపోయి ఈ యొక్క గ్రామీణ సంస్కృతిలో భాగంగా వెళ్ళి కూడా మిస్ అవుతున్నాం అలా కాకుండా మనం ఏదైతే పేకాట వైపు కావచ్చు బెట్టింగ్ ఇలాంటి వాటి వైపు డైవర్ట్ అవుతున్న నేపథ్యంలో మన గ్రామీణ సంస్కృతిని తర్వాత ఒరిజినల్గా మన గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో దాన్ని గుర్తు చేసే విధంగా మనం ఈస్ట్ గోదావరి జిల్లా పోలీస్ వారు లోకల్గా ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో కావచ్చు ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేసి సంక్రాంతి సంబరాల్లో భాగంగా సంప్రదాయ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాం దానిలో భాగంగా జిల్లా యంత్రాంగం యొక్క సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈరోజు నుంచి ఫెస్టివల్ కంప్లీట్ అయ్యేంత వరకు సంప్రదాయ సంక్రాంతి క్రీడోత్సవాలు మనం అన్ని ప్రాంతాల్లో స్టార్ట్ చేశాం ఈరోజు మొట్టమొదటిగా పీఠాపురం ప్రాంతంలో పీఠాపురం ఎమ్మెల్యే గారి సహాయ సహకారంతో తర్వాత లోకల్ ప్రజానీకం యొక్క కోఆపరేషన్తో వీ స్టార్టెడ్ దిస్ రూరల్ స్పోర్ట్స్ ఈరోజు వాలీబాల్ కబడ్డీ రెండు కూడా టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏదైతే మనకు గంగిరెద్దులు తర్వాత హరిదాసులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరొకసారి పరిచయం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది దీంట్లో ప్రజలందరి సహకారం కోరుతూ మన యొక్క ఏదైతే సంస్కృతి ఉందో అందరూ కూడా దాన్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి మన సంస్కృతిని కాపాడాలి.